డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు 89లో పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత బహుశా 6-7 నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగటం జరిగింది. సరే, అందరికీ తెలిసిన విషయమే, చరిత్ర ఏదో, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవటం, అధికారులు రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అసలు యాక్చువల్గా కొంత తతంగం, అంటే 1-2-3 విషయాలు నాకు గుర్తున్నాయి. ఏంటంటే, ఒకటి ఎలక్షన్ మేనిఫెస్టో రాయటం, ఒకటి టిక్కెట్ల పంపిణీ. ఒకటి టిక్కెట్ల పంపిణీలో టిక్కెట్ రాలేదని కోపం వచ్చిన వాళ్ళ వ్యవహారం, అవి ఒకటి. ఆ తర్వాత క్యాంపెయిన్, క్యాంపెయిన్ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా. అయితే ఎలక్షన్స్ అనేది అనౌన్స్ చేయంగానే, యాక్చువల్గా ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తుండగానే, అంటే ఇంకా అప్పటికి టిక్కెట్ల ప్రహసనం మొదలు కాకముందే చేస్తుండగానే, నాకు ఒక బ్రహ్మాండమైన అవకాశం ఏం దొరికిందనంటే, అప్పుడు బండారు శ్రీనివాసరావు ఆల్ ఇండియా రేడియోలో కరస్పాండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు మాస్కోకు డెప్యుటేషన్ వెళ్ళటం వల్ల ఇక్కడ ఆల్ ఇండియా రేడియోకు ఒక పర్మనెంట్ కరస్పాండెంట్ ఎవరూ లేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నారన్నమాట. నేను అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో ఏదో ప్రోగ్రాం చేస్తుంటాను పోతుండేవాడిని, ముఖ్యంగా వార్తావాహిని రేడియో కరస్పాండెంట్గా, లేకపోతే న్యూస్ రీడర్గా, సబ్ ఎడిటర్గా, ఎడిటర్గా అన్ని పనులు చేస్తుండేవాడిని, పోతుండేవాడిని. వాళ్ళు ఏదో పోయినప్పుడైనా రోజుకు 100 రూపాయలు 50 రూపాయలు అది వచ్చేవాళ్ళు మొదలవాడు. బస్ మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. శ్రీనివాసరావు మాస్కో వెళ్ళగానే అప్పట్లో ఆ సమాచార ప్రసార శాఖ మంత్రిగా అజిత్ కుమార్ పాంజా అని ఉండేవాడు. మా గవర్నర్ కుమ్మిరిబెన్ జోషి గారిని నేను ఒక రిక్వెస్ట్ చేశాను, ఎట్లాగో 3-2 ఏళ్ళు శ్రీనివాసరావు అనే అతను రాడండి, 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు నన్ను, నేను ఇక్కడ ఎట్లాగో రాజ్భవన్లో ఉన్నాను, నన్ను మీరు రికమెండ్ చేసి నాకు ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్ ఒకటి ఇప్పించండి, ఆ తర్వాత పర్మనెంట్ అయితే ఉంటానని చెప్పంటే, పాప నిజంగా గొప్ప మనిషి ఆడ కుమ్మిరిబెన్ జోషి గారు, అడగాలే కానీ కాదనేది లేదు. వెంటనే అజిత్ కుమార్ పాంజాకి ఒక డ్యూ లెటర్ రాసిపారు, డియర్ మిస్టర్ అజిత్ కుమార్ పాంజా, సో అండ్ సో హైలీ ఎఫిషియెంట్ దట్ దిస్ సీనియర్ జర్నలిస్ట్ ఈ రైటర్ దట్ దిస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ప్లీజ్ అపాయింట్ మీ యాజ్ కరస్పాండెంట్ ఆన్ టెంపరీ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ అని ఒక గవర్నర్ యూనియన్ మినిస్టర్ రాసేది, రాశారు. రూల్స్ ఒప్పుకోవాలని రాసేందుకు దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అదేందుకు ఒకసారి నాకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ కావాలంటే ఆ చైర్మన్కు రాసింది, అటు పాపం 2-3 రాసింది. నేను ఎందుకంటే నేను అప్పుడు ఇక్కడ చేస్తున్న ఉద్యోగం పేరుకు రాజభవన్ కానీ నేను చేస్తున్నది చేతనాలు, ఆ ఉద్యోగం తుమ్మితే ఊడే ముక్కులాంటి ఉద్యోగం, అది ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు, అటునే పోయింది కూడా ఆ ఉద్యోగం. ఎట రావటం వచ్చిందో అటు రావటమే జరిగింది, సిరితా వచ్చిన వచ్చిన సరళిత నారికేల పరభంగిలాగా అలా వచ్చింది పోయింది. సరే, ఈ ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్గా ఏం చేయాలన్నప్పుడు, బహుశా అప్పట్లో ఆఖిరి రామకృష్ణారావు ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఎడిటర్గా ఉండేవాడు ఇక్కడ. మరి అతను చెప్పాడో ఎట్ట జరిగిందో ఏం జరిగిందో, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆర్డర్స్ జీవో ఏమైనా వచ్చిందంటే 40 రోజుల పాటు నన్ను ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్గా టెంపరీగా నన్ను అపాయింట్ చేసి ఒక ఇది వచ్చింది. నేను కూడా సర్ప్రైజ్ అయినాను, అంటే సడన్గా అనుకోకుండా పద్మశ్రీ లభించినట్టు సర్ప్రైజ్ అయిపోయి, ఇక నాకు యాక్సెస్ వచ్చేసింది. అంటే ఆ రోజుల్లో న్యూస్ పేపర్స్ కరస్పాండెంట్సే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, దూరదర్శన్ వేరేటువంటి దాదాపు లేనట్టే లెక్క, ఏదో దూరదర్శన్ కరస్పాండెంట్ ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్ అంటే అన్ని ఏ పొలిటికల్ కానీ కల్చరల్ కానీ స్పోర్ట్ కానీ దేనికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. 40 రోజులు ఏకదాటిగా ఇచ్చారు, ఇక రోజు రెన్యూల్ అక్కర్లేదు. సో నాకు చెన్నారెడ్డి గారి దగ్గరికి ఇంకా యాక్సెస్ లభించడానికి అదొక కారణం అయిపోయింది. అంటే ఆయన ఏది చేసినా కవర్ చేయటం, వెంటనే రేడియో వినిపించడం చేయటం, దాంతో కొంత ఒక రకమైనటువంటి నాకు యాక్సెస్ బాగా లభించింది. సో ఆ నేపథ్యంలో మేనిఫెస్టో రాయటం ఒకటి, ఫస్ట్ టేకప్ చేసిన అంశాలలో మేనిఫెస్టో తయారు చేయడం ఒక అంశం. నేను రాజ్భవన్లో ఉంటే, అంటే నాకు నేను గొప్ప చెప్పుకోకూడదు కానీ మరి చెప్పుకోవాల్సింది చెప్పి చెప్పుకో తప్పదు కదా, ఆ మేనిఫెస్టో రాయటానికి సహాయపడటం కోసం అని చెప్పేసి నన్ను చాలాసార్లు కారంబెడి కారు వచ్చేది నన్ను రమణమని చెప్పేసి. నిజంగా నేను 40 ఏళ్ళు, నాకు పెద్ద మెచ్యూరిటీ కూడా పెద్దగా ఉందా లేదా అంటే నేను ఏమీ సమాధానం చెప్పలేను. కానీ 1989 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ రాసిన మేనిఫెస్టో రాయటంలో సహాయం చేసిన వాళ్ళలో అంతో ఇంతో
పెద్దగా చేశానని చెప్పి నేను చెప్పుకో నేనైతే ఉన్నాను. నేను చివరికి మేనిఫెస్టో తయారు చేయటం, ఆ మేనిఫెస్టో కమిటీలో బహుశా అప్పట్లో సమరసింహారెడ్డి, చెంగారెడ్డి, దివాకర్ రెడ్డి, గీతారెడ్డి వీళ్ళెవరు ఐదారుగురు ఉండేవాళ్ళు, మదన్మోహన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా మేనిఫెస్టో తయారు చేసి చెన్నారెడ్డి గారి దగ్గర పట్టుకురాగానే ఆయన దాని పైనుంచి కింద ఒక లుక్ ఇచ్చాడు. లుక్ ఇచ్చి ఆయన దగ్గర ఇంత లావాటి పెన్ ఒకటి ఉంటుంది, ఆయన గమ్మత్తుగా పట్టుకుంటాడు ఆ పెన్. హోల్డింగ్ ద పెన్ ఆల్సో వెరీ యూనిక్ ఆయన పెన్ను పట్టుకోవడం. ఆ పెన్ను తీసుకొని 16 పాయింట్ పెన్ ఎత్తకుండా దింపకుండా ఏకధాటిగా రాశాడు. చివరికి ఆ 16 పాయింట్ మేము రాసినవన్నీ పోయినాయి, మేము తయారు చేసినవన్నీ పోయినట్టే పోలేదు, అవి కూడా ఉన్నాయి, కానీ ఈ 16 పాయింట్ హైలైట్ అయిపోయి ఇప్పటికీ ఆ టైపు చేసి తీసుకొచ్చిన మేనిఫెస్టో, దాని మీద ఆయన చేత్తో రాసిన 16 ఇది, ఆ మేనిఫెస్టో కాగితాలు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ దాని యొక్క ప్రింట్స్ ఇప్పటికీ దాచిపెట్టుకున్నాను ఒరిజినల్. దాని యొక్క జిరాక్స్ కాపీ ఒకటి కావాలంటే వాళ్ళ మనవడు ఆదిత్యారెడ్డికి నేను ఆయన పుస్తకాలు కూడా ఇచ్చాను. ఆయన మీద నేను తయారు చేసిన స్పీచ్ల పుస్తకాలు ఇవన్నీ కూడా ఇచ్చాను నేను. మొత్తం ఆ పుస్తకాలతో సహా ఈ మేనిఫెస్టో కాపీని కూడా ఒక కాపీ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ ఐ కెప్ట్ విత్ మీ, ఎందుకంటే ఇట్స్ ఎ సావనీర్ ఫర్ మీ, కొంచెం పెద్ద గుర్తుగా నేను నా దగ్గర పెట్టుకున్నాను. సో అది మేనిఫెస్టో సంగతి అయితే. సరే, చివరికి ఇక టికెట్ ఇవ్వాల్సిన వ్యవహారాలు ఇవన్నీ వచ్చేసినాయి. సరే, అప్పట్లో ఇప్పుడు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఎక్కడ టికెట్లు అక్కడే ఇస్తారు, కానీ జాతీయ పార్టీల టికెట్లు దాదాపు ఢిల్లీలోనే సెటిల్ అయిపోయాయి. అది కూడా సుదీర్ఘ ప్రక్రియ. ప్రతివాడికి ఒక గాడ్ ఫాదర్ ఢిల్లీలో ఉంటాడు. అప్పట్లో అనుకునేవాడు ఏమీ లేదు, మామిడికాయ పచ్చళ్ళు ఇచ్చిన దారనేవాళ్ళు. అంటే గాడ్ ఫాదర్ దగ్గరికి ఉత్త చేతులతో పోకుండా ఏదో ఒకటి పట్టుకుపోవాలంటే ఆ గాడ్ ఫాదర్ గారు ఏది లేకపోయినా కనీసం మామిడికాయ పచ్చళ్ళు తెచ్చేవయ్యా అనేవాడట మనకు తెలియదు, మనం చూసామో పెట్టామో ఇవన్నీ, కానీ అలా ఉండేవి గాడ్ ఫాదర్లు. మొత్తం వాడుకు గాడ్ ఫాదర్లు ఎవరి గాడ్ ఫాదర్తో వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ పూర్తిగా చెన్నారెడ్డి గారి చేతుల్లో టికెట్లు ఇవ్వడం ఉన్నదా అంటే పూర్తిగా లేదు. అట్లని చెప్పి అసలే లేకుండా ఉన్నదా అంటే అసలే లేదు. ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఆయన చేతుల్లో చాలా ఉంది. సరే, అప్పట్లో కొన్ని 2-3 ఇద్దరు 3 విషయంలో టికెట్ నాకు ఈ డాక్టర్ గీతారెడ్డికి సిద్దిపేట నుంచి, అప్పట్లో సిద్దిపేట పార్లమెంట్ సీట్ ఒకటి ఉండేది, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ సిద్దిపేట మొత్తం అది రిజర్వ్డ్ సీట్. ఆ సీట్లోంచి గీతారెడ్డి తనకు పార్లమెంట్ మెంబర్ కావాలని చెప్పేసి ఆవిడ కోరిక. ఆ కోరిక నెరవేర్చడం కష్టం, నెరవేర్చలేను అనేవాడు చెన్నారెడ్డి గారు. ఎందుకంటే నంది ఎల్లయ్య చాలా సీనియరు, ఆయనకు ఇది ఎంతో విష ప్రయత్నం చేసి చివరికి కుదరక ఈయన ఏమన్నాడంటే గజ్వేల్ కాన్స్టిట్యూన్స్ ఇస్తానంటే ఈ వద్దంటే నేను కూర్చోబెట్టి చెప్పాను, అమ్మ పార్లమెంట్ మెంబర్గా పోయి అక్కడ ఢిల్లీలో చేసేదే ఉంది, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదో ఎవరికి తెలియదు, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాలే, ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ కావడం, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది, కాబట్టి అక్కడ పోయి లాభం లేదు, ఇక్కడే ఎమ్మెల్యే అయితే మంత్రి కావచ్చు, మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయనంటే మొత్తం వాడికి అయిష్టంగానే ఆమె గజ్వేల్ ఒప్పుకోవడం, గజ్వేల్లో గెలవడం, తదనంతరం మంత్రి కావడం, ఇవన్నీ చరిత్ర. ఆ తర్వాత ఒకసారి కాదు 2 సార్లు మంత్రి అయింది, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచింది, మొన్న ఎలక్షన్లో ఓడిపోయింది, కానీ గత ఎలక్షన్లో కూడా కొద్ది మెజార్టీతో జహీరాబాద్ నుంచి కూడా గెలిచింది. సో ఒకసారి ఎలా ఉంటాయంటే మనం అనుకున్నది రాకపోయినా వచ్చిన దాంతో బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు జరిగింది ఏర్పడిందని చెప్పేవాళ్ళు డాక్టర్ గీతారెడ్డి ఒకరు. డాక్టర్ గీతారెడ్డి పూర్తిగా రాజ్భవన్, రాజ్భవన్ లింక్స్, రాజ్భవన్ నేపథ్యం, భారతరత్న ఇందిరమ్మ, కేపి తిలక్ గారు ఆ ఇందిరమ్మలో పోర్షన్ ఇవ్వటం, ఈ నేపథ్యంలోనే ఇండియన్ రెడ్ క్రాస్, ఈ నేపథ్యంలోనే ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేయటం, పార్లమెంట్ మెంబర్ కావడం జరిగింది. అదేవిధంగా ఉమా గజపతి రాజు కూడా అదేవిధంగా ఆవిడకి ఎక్కడిచ్చారు, విజయనగరం నుంచి ఇచ్చి ఆవిడ పార్లమెంట్ మెంబర్ కావడం జరిగింది. ఇవన్నీ వీళ్ళన్నిటికీ కూడా రాజ్భవన్ అనేటువంటిది గవర్నర్ దగ్గర ఒక వేదిక కావడం వల్ల చాలామందికి పార్లమెంట్ సీట్ రావడం జరిగింది. సో అది ఆమెది. రెండోది నాకు ఇంకెవరిది గుర్తుందంటే లక్ష్మారెడ్డి, ఎన్ఎస్ఎస్ న్యూస్ సర్వీస్ సిండికేట్ అని చెప్పేసి ఒక న్యూస్ ఏజెన్సీ ఉంది. ఆ లక్ష్మారెడ్డి చేవెళ్ళ ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడు, మళ్ళీ చేవెళ్ళ అడిగితే చేవెళ్ళ ఇవ్వకుండా అతనికి చార్మినారు కాన్స్టిట్యున్సీ హైదరాబాద్, అప్పుడు అతను చార్మినార్ కాన్స్టిట్యున్సీ అనేవాళ్ళు, జర్నలిస్టులకు ఇచ్చారనయా అని చెప్పేవాడు చెన్నారెడ్డి గారు. ఇచ్చిన తర్వాత ఆయన గెలవలేదనుకుంటే దట్స్ డిఫరెంట్ థింగ్. అప్పట్లో ఓడిపోవడానికి చార్మినార్ ఇచ్చేవాళ్ళని అది కూడా పేరు. ఇంకో సీటు కూడా నాకు బాగా గుర్తుంది ఏంటంటే సుధాకర్ రెడ్డికి సికింద్రాబాద్ సీట్ ఇచ్చారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్ సీట్ ఇచ్చి బీఫామ్ కూడా ఇచ్చారు, నాకు బాగా గుర్తుంది. కానీ మరి ఏం జరిగిందో ఏంటో కానీ మేరీ రవీంద్రనాథ్ మార్నింగ్ ఢిల్లీ వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఆ బీఫామ్ తీయించేసి ఆమె బీఫామ్ తెచ్చుకుంది. చివరికి మేరీ రవీంద్రనాథ్ అక్కడి నుంచి కంటెస్ట్ చేయడం, గెలవడం,
మంత్రి కాలేదనుకుంటాను, మేరీ మంత్రి అయిందో కాలేదో గుర్తులేదు, కానీ మేరీ రవీంద్రనాథ్ ఆ విధంగా అయింది. ఈ విధంగా రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీలో టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి గెలుపు అనేటువంటిది ఒక విచిత్రమైన గమ్మత్తు అనేటువంటి మహనీయమైనటువంటి కార్యక్రమం అది. అది ఎవరి చూడాలి. నేను ఆ వారం రోజులు 10 రోజులు ఢిల్లీలోనే ఏపీ భవన్లోనే మంచి రూమ్ ఇచ్చారు నాకు. ఎందుకంటే నేను ఒకటి సరే రాజభవన్లో పనిచేస్తున్న నేపథ్యం ఉంది, రెండోది చెన్నారెడ్డి గారికి ఆప్తుడన్న పేరు ఒకటి వచ్చింది. మొత్తం నా వరకు ఏపీ భవన్లో బ్రహ్మాండమైన రూము, కార్నర్లో రూమ్ ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది ఆ కార్నర్ రూమ్. 801 701 వచ్చారు. ఆ పైన గీతారెడ్డి గారు ఉండేవాడు. మొత్తం సరదాగా సాగింది, అదంతా జరిగింది. సరే మొత్తం ఎలక్షన్స్, ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ నవంబర్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇక ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్ ప్రచారం కూడా కొంచెం కొంచెంగా నాకు గుర్తుంది. ఒకటేమిటంటే మల్లు అనంతరావు అచ్చా ఇంకొక టిక్కెట్ నన్ను అడిగి నేను చెప్పి కాదన్నటువంటిది చెన్నారెడ్డి గారు. నేను కొంతమందికి అంటే నేను టికెట్ ఇప్పించానని పెద్ద పెద్ద మాట లేదు చెప్పను, కానీ టికెట్లు అడుగుతున్నారన్న వార్త మటుకు ఆయన చెవున వేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సరే వచ్చినాయా రాలేదు, వచ్చిన వాడికి వచ్చినాయి రాని వాళ్ళు కాలేదు, ఆ వచ్చిన వాడు కూడా వాళ్ళ ప్రయత్నాలు వచ్చినాయి కానీ నా ప్రయత్నాలు రాలేదు. నన్ను టికెట్ కావాలని కోరి నాతోటి చెప్పించుకొని అడిగి టికెట్ రాని వ్యక్తులలో రాయపాటి సాంబశివరావు గారు ఉన్నాడు. ఆ రాయపాటి సాంబశివరావు గారు గుంటూరు కాన్స్టిట్యున్సీ లోక్సభ టికెట్ 89లో అడిగాడు. 89లో టికెట్ అడిగితే నేను చెప్పాను. నేను చెప్తే ఆయన ఏమన్నాడంటే ఈ రాయపాటి సాంబశివరావు గారికి ఇస్తే అక్కడ గొడవలు అవుతాయా, నీకు తెలియదు, నీకు అది అది ఆ ఎన్జీ రంగా రాయపాటి సాంబశివరావు వీళ్ళంతా ఉన్నానని చెప్పేసి అప్పుడు అక్కడ ఎవరికి ఇచ్చారు, ఎన్జీ రంగాకి ఇచ్చారా, ఎన్జీ రంగా కాదు ఎడ్లపాటి వెంకట్రావుకు ఎవరికో ఇచ్చినట్టు. మొత్తం వరకు రాయపాటి సాంబశివరావు గారికి అయితే 89 ఎలక్షన్లో అక్కడి నుంచి అయితే సీట్ టికెట్ ఇవ్వలేదు. దాని తర్వాత ఎలక్షన్లో బహుశా దాని తర్వాత మిడ్ టర్మ్ పోల్ వచ్చినట్టుంది, ఆ మిడ్ టర్మ్ పోల్లో ఇచ్చారు. తర్వాత ఇట్లా టికెట్ చాలా సరదాగా ఉండే టికెట్ టికెట్ వ్యవహారం చాలా సరదాగా ఉండేది. సరే మొత్తం టికెట్ పంపిణీ కార్యక్రమం అయిపోయింది, మేనిఫెస్టో రాయడం అయిపోయింది, ఇక ఎన్నికల నగారా మోవటం, ఎన్నికలకు మోవటం, ఎన్నికలు పోవడం జరిగింది. చెన్నారెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా ఏం చెప్పినా బరాబర్ 192 సీట్లు గెలుస్తూ ఉంటుండేవాడు. 194 సీట్లు అనేవాడు, ఒకటే వార్డు పట్టుకున్నాడు, ఒకటే సంఖ్య 194 వీఆర్ విన్నింగ్ అన్నాడు. చివరికి 194 గెలిచాడు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సరే ఎలక్షన్ క్యాన్వాస్లో నాకు గుర్తులే 4-5 అంశాలు ఏంటంటే, ఒకటి మల్లు అనంతరాములు ఎపిసోడ్. మల్లు అనంతరాములు యాక్చువల్గా మల్లు అనంతరాములు వాంటెడ్ అన్ అసెంబ్లీ టికెట్. మల్లు అనంతరాములు అసెంబ్లీ టికెట్ ఎక్కడ అడిగాడు, మహబూబ్నగర్లో. అంతకుముందు ఒకసారి మల్లు అనంతరావులు ఎంపీకి గెలిచాడు, నాగరికర్ణ నుంచి గెలిచాడు. సెకండ్ టైము తను అసెంబ్లీ అయితే బాగుంటుంది అనుకొని అసెంబ్లీ టికెట్ ప్రయత్నం చేస్తే అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా రాజీవ్ గాంధీ ఆస్కడియం టు బికమ్ పార్లమెంట్ మెంబర్. సో మళ్ళీ నాగరికర్ణులు ఇచ్చారు. నాగరికర్ణులు పార్లమెంట్ టికెట్ మల్ల అనంతరావులకి ఇస్తే మల్ల అనంతరావులు ఒకటే చెప్పాడు, ఈ క్యాంపెయిన్లో రోజు నువ్వు నన్ను ఉండాలన్నాడు. నేను రోజు ఎట్టుంటానయ్యా బాబు నాకు కష్టం అని అంటే కాదు కాదనేవాడు. నిజంగా మల్ల అనంతరావులు నాగరికర్ణులు కాన్స్టిట్యున్సీలో నేను దాదాపు ఒక 20-15 రోజులు అయితే ఎవ్రీడే మార్నింగ్ బయలుదేరేవాడిని, నైట్ ఎప్పుడో వచ్చేవాడిని. ఆయన నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ పోయేలోపుడే, నెక్స్ట్ విలేజ్ పోయేలోపుడే క్యాంపెయిన్, ఆ విలేజ్ సమస్యలు విలేజ్ ఏం జరుగుతుందో కాగితం మీద రాసి ఆయనకి ఇచ్చేవాడు, ఆయన మాట్లాడేవాడు. మొత్తం వరకు మల్ల అనంతరావు బ్రహ్మాండ మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. సరే పీసీసీ ప్రెసిడెంట్గానే ఆయన ఫిబ్రవరి 7, 1990 డేట్ బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ ఉదయం మా ఇంటికి వచ్చి హియాడే బ్రేక్ఫాస్ట్ చనిపోయినాడు పాపం. సరే ఆ ఎపిసోడు ఎలా చనిపోయింది, ఏమిటి, ఏం జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ దాంట్లో చెప్పుకున్నాం. అదేవిధంగా మల్ల అనంతరావుతో తిరిగే సందర్భంలో నేపథ్యంలోనే రాజీవ్ గాంధీ ఒకసారి క్యాంపెయిన్కి వచ్చాడు. నాకు ఆ రాజీవ్ గాంధీ క్యాంపెయిన్ ఎందుకు బాగుంటుందంటే, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఇంత సెక్యూరిటీలు, ఇంత వ్యవహారాలు, ఇంత మీద మీద పట్టాలు, ఇంత నెట్టివేయడాలు, ఇవి ఎక్కడుంటే మేమేట పోలేస్తాం పోలేకపోయేవాడు. చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో నాకు బాగా గుర్తున్న ఒక ప్రచారం కల్లకుర్తిలో ఎన్టీ రామారావు మీద పోటీ చేసిన చిత్తరంజన్ దాస్కు, అంటే నేను చేసిన ప్రచారం అను నేను కూడా చేసిన ప్రచారం. చిత్తరంజన్ దాస్ ఆ ఎలక్షన్ గెలిచిన సంగతి జగద్దీతం, జైంట్ కిల్లర్ అని కూడా అన్నారు ఆయన్ని ఆ రోజుల్లో. జైంట్ కిల్లర్ అన్న మాట అసలు యాక్చువల్గా వాడింది కుమద్బెన్ జోషి. అది కూడా ఎప్పుడు వాడిందో నేను 2 మినిట్స్లో చెప్తాను. అయితే కలవకుర్తిలో ఎన్టీ రామారావు మీద చిత్తరంజన్ దాస్ పోటీ చేసిన ఆ ఎన్నిక చాలా, ఇట్ వాజ్ క్లోజ్లీ కంటెస్టెడ్ ఎలక్షన్. ఆ క్లోజ్లీ కంటెస్టెడ్ ఎలక్షన్లో
చిత్రరంజన్ దాస్ కు సపోర్ట్ గా చాలా మంది ప్రచారానికి వచ్చారు. నాకు బాగా సినిమా యాక్టర్ నాగభూషణం ఒకడు వచ్చి ప్రచారం చేశాడు, ఇది నాకు బాగా గుర్తుంది. అది ఐ థింక్ కలవకుర్తి వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ అనుకుంటాను, నేను అనుకుంటాను పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి. రాజీవ్ గాంధీ నాగర్ కర్నూలుతో పాటు కలవకుర్తి కూడా కవర్ చేశాడు. యాక్చువల్ కలవకుర్తి కవర్ చేసి రిటర్న్ వస్తుంటే సమ్వేర్ నియర్ కలవకుర్తి వి స్టాప్డ్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్. యాక్చువల్గా రాజీవ్ గాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్, ఐ డోంట్ నో బట్ హౌ ద కాన్వాయ్, మరి ఇప్పుడు ఆ సౌకర్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ కాన్వాయ్ ఆఫ్ చేసాం ఒక చోట. కాన్వాయ్ ఆఫ్ చేసి మణిశంకర్ అయ్యర్ వాజ్ విత్ అస్. సో రాజీవ్ గాంధీ, మణిశంకర్ అయ్యరు, చెన్నారెడ్డి గారు సంభాషణ. ఆ సంభాషణలో రాజీవ్ గాంధీ చెన్నారెడ్డి గారిని అడిగాడు, డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్, హౌ మెనీ సీట్స్ విల్ గెట్ అని అడిగాడు. అని అంటే ఈయన ఏమన్నాడంటే 41 అన్నాడు, ఓన్లీ 41 అన్నాడు. అంటే ఆయన అడిగిన ప్రశ్న ఏమో అసెంబ్లీ ఎన్ని వస్తాయని అడిగాడు, ఈయన ఇచ్చిన జవాబేమో పార్లమెంట్ జవాబు చెబుతున్నాడు. ఎస్, దెర్ ఆర్ ఓన్లీ 42 సీట్స్, విల్ గెట్ 41 అన్నాడు. నో నో, హౌ మెనీ అసెంబ్లీ సీట్స్ విల్ గెట్ అన్నాడు. అంటే విల్ గెట్ 194 అన్నాడు, అవుట్ ఆఫ్ 250 ఎంత ఉంది అప్పుడు 254 అనుకుంటాను. ఆయన నవ్వుకుంటూ పెద్ద నవ్వి, డాక్టర్ సాబ్, ఇఫ్ యూ గెట్ 194 సీట్స్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. యాక్చువల్ ఐ వాజ్ ప్రజెంట్ దేర్, నేను సాక్షిని. ఈ సంభాషణ జరిగినప్పుడు నేను, మణిశంకర్ అయ్యారు, చిత్తరంజన్ దాసు, మల్ల అనంతరావులు, డాక్టర్ చెన్నారెడ్డి అండ్ రాజీవ్ గాంధీ. ఇవన్నీ మెమొరబుల్ ఈవెంట్స్, ఇట్ట గుర్తు చేసుకొని మనకు మనం సంతోషించాల్సింది తప్ప వేరే వాళ్ళు వింటే వాళ్ళకే ఆనందం కలుగుతుంది. అయినా కానీ నా పిచ్చి కాబట్టి నా ఆనందం పంచుకుందాం అన్న తపన ఇది అంతే. సరే, అది అట్లయితే ఈ చిత్తరంజన్ దాసు గెలుపు కోసం అని చెప్పేసి జరిగిన ఒక ఈవెంట్ మటుకు నాకు బాగా గుర్తుంది. యాక్చువల్గా అది క్లోజ్లీ కంటెస్టెడ్ ఎలక్షన్లో ఒక 10-12 వేల ఓట్లు తేడాతోటి ఎవరు గెలిచినా గెలుస్తారనుకున్న నేపథ్యంలో గవర్నర్ కుముద్బెన్ జోషికి ఎవరో ఏం చెప్పారంటే ఆ ఏరియా మొత్తం అవేర్ మాధవన్ కంట్రోల్లో ఉంది. అవేర్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది, ఇప్పుడు పెద్దగా పాపులర్ కాదు కానీ ఆ రోజుల్లో 25-30 సంవత్సరాల క్రితం అవేర్ వాజ్ వెరీ వెరీ పాపులర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ అవేర్ సంస్థ అధిపతి మాధవన్ అని ఉండేవాడు, మాధవన్ అనుకుంటారు. ఆ మాధవన్ అక్కడ చాలామందికి ఎన్నో రకాల సబ్సిడీలు ఇచ్చి అది ఇచ్చి హెల్ప్ చేసి మొత్తం వాళ్ళందరికీ ఆ ఏరియాలో అవేర్ మాట వేదవాక్కులాగా చేసుకున్నాడు ఆయన. సో జ్వాల నాకు అవేర్ మాధవన్ కల్పించమన్నది. ఇది కూడా చరిత్రే ఇది, అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తున్నా కాబట్టి తప్పులేదు కాబట్టి చెప్తున్నా కానీ నిజంగా ఒక గవర్నర్ దగ్గర పనిచేస్తూ అక్కడ జరిగిన విషయాలు చెప్పుకోకూడదు కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, ఇప్పుడు చెప్తే తప్పులేదు. ఆవిడ కూడా దాదాపు ఇప్పుడు 90-94 ఇయర్స్ వచ్చినాయి. చాంగాలో మ్యాంగోస్ గ్రాఫ్టింగ్ ఆ పనిలో ఓడింది ఆవిడ. షీఈ్ ఇప్పటికీ హేల్ అండ్ హెల్తీ, మంచిగా ఉంది ఆవిడ, గవర్నర్ కుముద్బెన్ జోషి గారు. యాక్చువల్గా కపుల్ ఆఫ్ మంత్స్ ఏగో ఆల్సో ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హర్. సో అప్పుడు నేను మాధవన్ని కాంటాక్ట్ చేస్తే మాధవన్ ఐ కుడ్ గెట్ హిమ్ అండ్ లేట్, వెరీ లేట్ ఇన్ అర్లీ అవర్స్, ఆల్మోస్ట్ అర్లీ అవర్స్ ఆఫ్ ది నైట్, అంటే అరౌండ్ 2:30, 3 or 4 o'clock ఆ ప్రాంతంలో మాధవన్ని తీసుకొని వచ్చి కలిపితే మాధవన్కి చెప్పింది ఎట్టి పరిస్థితులు అయినా సరే ఎన్టీ రామారావు ఓడిపోవాలి, అక్కడ చిత్తరంజన్ దాస్ గెలవాలని చెప్పింది. సో ఆ విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎన్టీ రామారావు ఒక నియోజకవర్గంలో ఓడగొట్టడం కోసం గవర్నర్ తన కాంగ్రెస్ అభిమానాన్ని ఏ విధంగా చాటుకుందో చెప్పడానికి ఒక ఇదే చెప్తున్నాను తప్ప వేరే నేను ఇందులో వెదర్ ఇట్ వాజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐ లీవ్ ఇట్ టు ది హిస్టారియన్స్. అంటే హిస్టరీ హిస్టారియన్స్ విల్ డిసైడ్ వెదర్ వాట్ షీ డిడ్ ఇస్ గుడ్ ఆర్ రాంగ్, బట్ షీ వాజ్ బేసికల్లీ ఏ కాంగ్రెస్ పర్సన్. సో ఒక కాంగ్రెస్ వాదిగా పనిచేసింది కాబట్టి తప్పు లేదని నేను అనుకుంటాను. తప్పు ఉందో లేదో ఐ మీన్ హిస్టరీ షుడ్ టెల్, ఉంటే ఉండొచ్చు కూడా. సో మొత్తం మీద ఎలక్షన్స్ అన్నీ జరిగిపోయినాయి. ఆ ఎలక్షన్లో బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. నాకు ఎలక్షన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నాకు బాగా గుర్తుంది, ఎన్టీ రామారావుకి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిందేమో ఎన్టీ రామారావు గెలుస్తారని, బట్ చెన్నారెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, అదే సేమ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నాకు బాగా గుర్తుంది, తీసుకొచ్చి చెన్నారెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చాడు, 194 సీట్స్ వస్తాయన్నాడు, 194 సీట్స్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో యాక్చువల్గా ఒక రోజున చెన్నారెడ్డి గారి ఇంట్లో నేను, బండారు శ్రీనివాసరావు కాదు, బండారు శ్రీనివాసరావు మాస్కర్ ఉన్నాడు, బండారు శ్రీనివాసరావు లేడు, కొలిపాక రాజేంద్ర ప్రసాద్ రాజన్న అంటాం మేము, నాకు బ్రదర్లా వరుసగా అవుతాడు, చనిపోయినాడు, లేడు ఇప్పుడు. మేమిద్దరం ఎందుకో పర్సా వెంకట్, మేము ఉగ్రం ఎందుకో చెన్నారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ
మీరు బ్రహ్మాండం గెలుస్తారు సార్, తప్పకుండా మీకు 200 సీట్లు వస్తాయి మనకి అనగానే, జ్వాల ఇఫ్ ఐ గెట్ 200 సీట్స్ అండ్ ఇఫ్ ఐ బికమ్ చీఫ్ మినిస్టర్ యూఆర్ మై పిఆర్ఓ అని నా చేతి మీద కొట్టాడు. నాకు బాగా గుర్తుంది, అన్నట్లే ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను స్వయంగా పిలిపించుకొని నాకు ఆయన స్వయంగా ఆఫర్ చేసి నన్ను ఒప్పించి తన పిఆర్ఓగా చేసుకున్నాడు. పిఆర్ఓకి చేరటం, పిఆర్ఓ చేరిన తర్వాత ఏం జరిగింది ఏమిటి, ఈ విషయాలను కూడా మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.